హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కామ్లా టాక్స్. మా పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, సో ఎగ్జామ్స్ టైంలో ఎన్ని గంటలకి డే స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది ఎర్లీ మార్నింగ్ 5:00కి స్టార్ట్ అయింది, అంటే 4:45కే లెగిసి బ్రష్ అది చేసి అంతా కొంచెం రెడీ అయిన తర్వాత బుక్స్ దగ్గర కూర్చుంటాము. అండ్ ఇది మా పెద్ద బాబుతోని. పిల్లలకి ఎగ్జామ్స్ అయితే పేరెంట్స్కి కూడా ఎగ్జామ్స్ లానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళని చదివించుకొని దట్టు ఈ పాండమిక్ కరోనా వల్ల కొంచెం స్కూల్స్ క్లోజ్ అయిపోవడం, ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే బాగా పిల్లలది ఎడ్యుకేషన్ అయితే బాగా దెబ్బతిన్నది. సో అందుకని స్పెషల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మనకి ఎన్ని పనులున్నా వాళ్ళకి వాళ్ళ బుక్స్ టైం కేటాయించి ఇంత టైం అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళతో కూర్చొని మనం కంపల్సరిగా బుక్స్తోని పిల్లలతోని టైం అయితే స్పెండ్ చేయాలి వాళ్ళతోని. అండ్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఒడియా కంపల్సరీ, సో మా అబ్బాయికి ఒడియా ఎగ్జామ్ అయితే నాకు ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది, ఎందుకంటే నాకు ఒడియా రాదు కదా. సో అందుకు కొంచెం లాంగ్వేజ్ ఒకటి రాదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు స్టార్టింగ్లో పిల్లలు, బట్ వాళ్ళు అలా మళ్ళీ అలవాటు అయిపోద్ది వాళ్ళకి. బట్ ఏంటంటే ఇంట్లోని నేను చెప్పలేను కాబట్టి ఆ ఎగ్జామ్ అయితే నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోద్ది. ఇక్కడ ఒడియా రాయిస్తున్నాను, ఒడియా ఎగ్జామ్ ఇప్పుడు నేను కూడా నేర్చుకొని ఇప్పుడు బాబుకి చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ట్యూషన్కి వెళ్తున్నారు కదా పిల్లలు, స్కూల్కి వెళ్తున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, చదివేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎంతవరకు వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లల్లో మనం చూసుకుంటూ అలాగే వాళ్ళని మనం గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు ప్రాపర్గా ప్లానింగ్తో వాళ్ళకి మనం నేర్పిస్తే ఎగ్జామ్స్ టైంకి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మా పిల్లలు కూడా ట్యూషన్ ఉంది, కాకపోతే హోమ్ ట్యూషన్ పెట్టాము. ఇలా మొత్తం అంతా రివిజన్ ఒకసారి మొత్తం రివైజ్ చేసిన తర్వాత అన్ని క్వశ్చన్స్ అడిగేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్ది ఇంకా స్కూల్కి రెడీ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ తినేయడం. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దబాబు వెళ్ళిపోతాడు. పెద్దబాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చిన్నబాబుని లేపుతాను, వాడిని రెడీ చేసేసి తను కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ అప్పుడు ఇంకా స్టార్ట్ అవుద్ది. మళ్ళీ 10:00కి పెద్దబాబు వచ్చేస్తాడు. సో అందుకని ఇంకా బేబీగా పూజ అది చేసేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ రసం పెట్టాను. మా పిల్లలకి కంపల్సరిగా ఏమి వండినా రసం ఉండాలి. అండ్ ఇక్కడ పప్పు టమాటీ కుక్కర్ పెట్టాను, పప్పు. కూర కోసం క్యాబేజ్ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. నేను కొంచెం పప్పు తీస్తున్నాను. మా చిన్నబాబుకి పప్పు, చప్పటి పప్పు అంటే చాలా ఇష్టం, అందుకని ఇది నెయ్యి. గిన్నెలోకి కొంచెం నెయ్యి తీసుకొని చూసారు కదా ఈ పప్పులో సాల్ట్ వేసాను. ఈ సాల్ట్ వేసి బాగా కలుపుకొని వేడి పప్పులోని బాగా కలిపి సాల్ట్ బాగా కలిసిన తర్వాత ఈ గిన్నెలోకి పప్పు కొంచెం తీస్తాను. ఇదేంటంటే చప్పటి పప్పు పిల్లలకి, అంటే మా చిన్నబాబుకి అయితే మాత్రం చాలా ఇష్టం. కొంచెం పప్పు చారుకైనా సరే మనం కుక్కర్లో పప్పు పెడతాం కదా, అప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇలా తీస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను రసం చేశాను. ఇది కొంచెం పప్పు లో ఫస్ట్ నెయ్యి పప్పు వేసిన అన్నం కొంచెం అన్నం పెడితే పిల్లలకి మంచిది, నేనైతే అలానే పెడుతూ ఉంటాను. ఇక్కడ క్యాబేజ్ కూరకి పోపు పెట్టుకుంటున్నాను, క్యాబేజ్ రెడీ చేస్తున్నాను. కూరకి క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను. ఇంకొక పక్క ఏమో పప్పు తీసాను కదా, అందులో టమాటోస్ అవి వేసి పప్పు టమాటీకి పక్కన కుక్కర్ పెట్టాను. మధ్య మధ్యలో అలా క్యాబేజ్ కలుపుకుంటూ పప్పు అది చూసుకుంటూ అవుతుంది. ఇక్కడ పప్పు పక్కన పప్పు అయిపోయింది, పప్పు పోపు పెడుతున్నాను, పప్పు టమాటో. ఈ 10:00 కాదు కానీ మొత్తం వంట అది గబగబా చేసేసుకొని మళ్ళీ పెద్దబాబు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్వి కూర్చోబెట్టి మళ్ళీ ప్రిపేర్ చేయడం
అది చాలా బిజీ షెడ్యూల్, చాలా బిజీ అయిపోతుంది, అసలు నిమిషం ఖాళీ ఉండట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపిస్తుంది బాబో ఎప్పుడు వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయి అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా పెద్ద కుక్కర్ పెట్టాను, రైస్ కుక్కర్లోనే వండుతాను నేను, ఈ కుక్కర్లో వండుకుంటాము. రైస్ వాచడం అది నాకు రాదు అందుకని కుక్కర్ అన్నమే తింటాం మేము. అట్ లాస్ట్ మొత్తం మెను కంప్లీటెడ్, రైస్ క్యాబేజ్ ఫ్రై పప్పు ముద్దపప్పు విత్ నెయ్యి ముద్దపప్పు అండ్ ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది, రసం అండ్ పప్పు టొమాటో ఇవి ఇన్ని వండానన్నమాట. 10 o'clock కల్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కూర్చొని నెక్స్ట్ డే ఎగ్జామ్వి చదివిస్తానన్నమాట. అలా అయింది ఈరోజు, వీడియో తీసి ఈరోజే పెడుతున్నాను మీకు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే బెల్ బటన్ కూడా నొక్కండి, సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.